ఏం చాలా రోజుల నుంచి సేనయ్య కనపడట్లేదు అనుకుంటున్నారా నేను కూడా మీలాంటి మనిషినే కదండి ఈ కరోనా దెబ్బతో అందరికీ భయం వేసింది బయటికి రావాలంటే వస్తున్నాను కానీ ఇదిగో జనాలు తక్కువ అయిపోయినారు పేపర్ వాళ్ళు కనపట్టలేదు ఆడ కనపట్టాలా నేను కూడా రోజు పేపర్లు తీసుకొచ్చేలా మీకు చెప్పాలనుకుంటున్నా అందుకే కొంచెం గ్యాప్ వచ్చింది కొంచెం గ్యాప్ తీసుకున్నాను అంతే ఇంకా అమెరికాని అనకాపల్లి దాకా అందరూ ఫోన్లు చేసి ఏనన్నా ఏంది నువ్వు వార్తలు చెప్తే కదా రచ్చబాండులో అంటుంటే మీ అందరి కోసం మళ్ళీ వచ్చా మీ ఉన్నంత ఉన్నంతవరకు కనిపిస్తూనే ఉంటా ప్రపంచంలో జరిగే వార్తలన్నీ మీకు చెప్తానే ఉంటా ఇంక ఇవాళ రచ్చబండ కార్యక్రమంకి వెళ్ళిపోదాం ముందు ఒకసారి అన్ని పేపర్లు హెడ్లైన్లు ఒకసారి చదివేసుకున్న తర్వాత ఒక్కోదాన్ని తీరుబడిగా మనం చెప్పుకుంటా పోదాం రెడీనా ఇంక ఈనాడు పేపర్ చూద్దాం పెద్ద అయిన పేపర్లో హెడ్లైన్లు ఏమున్నాయి ఔషధరాఘాతం అత్యవసర మందుల కొరత ఇదే అదనగా అడ్డగోలు ధరలు నాలుగైదు రెట్లు పెంచి అమ్మకాలు కుదేలవుతున్న కరోనా రోగి నియంత్రణపై దృష్టి సారించాలి ప్రభుత్వాలు ఉన్నాం కరోనాకు తొలి టీకా క్లినికల్ పరీక్షలు పూర్తి చేశామని ప్రకటించిన రష్యా వర్సిటీ మంచిది తెలంగాణ రాజ్భవన్ నలభై ఎనిమిది మందికి కరోనా వారిలో ఇరవై ఎనిమిది మంది పోలీసులు గవర్నర్ గారికి మాత్రం నెగిటివ్ మంచిది కనీవిని ఎరుగని ఆర్థిక సంక్షోభం స్వాతంత్రానంతరం ఇదే అతి దారుణ మందగమనం లాక్డౌన్ తీరు నష్టం చేసింది ప్రముఖ ఆర్థికవేత్త పద్మభూషణ్ కౌశిక్ బస్సు విశ్లేషణ దీనికి విశ్లేషణ చేసేది ఏం చెప్పు తెలిసిపోతానే ఉంటాయి అందరూ జీవితాన్ని అయిపోతుంటే మళ్ళీ దీనికి మనం విశ్లేషణలు చేసుకునేందుకు ఐశ్వర్యరాయ్కి పాజిటివ్ ఆ కుమార్తె ఆరాధ్యకు బాలీవుడ్లో మరికొందరికి ఇది హెడ్లైన్లు వేసినారు అంతేలే పెద్ద పెద్ద నటులు వీళ్ళు హెడ్ హెడ్లైన్లు వేసుకుంటారు అంతేగాని మనం అనుకున్నట్టుగా అమలాపురంలోని ఐశ్వర్యరాయ్ అమ్మకం వస్తే వీళ్ళు హెడ్లైన్ వేస్తారు పేపర్ వాళ్ళు చెప్పు అంతే ఉన్నోళ్ళకి లేని వాళ్ళకి తేడా అదే కదా రాజస్థాన్లో రాజకీయ తుఫాన్ అంట గహ్లాత్ పై పైలట్ తిరుగుబాటు తన వర్గం ఎమ్మెల్యేలతో గుర్తు తెలియని చోట మకం ముప్పై మంది మద్దతుందని ప్రకటన ఇది కరోనా రాని లేదా పెద్ద పెద్ద యుద్ధాలు రాని ఈ రాజకీయ నాయకులు ఉన్న చూడ భారతదేశంలో ఈ కొట్టుక దావటాలు ఈ తుఫాన్లు వాడిని ముంచటం ఈడు వాడిని ముంచటం మాత్రం మారు వీళ్ళకి సిగ్గు ఎగ్గు ఉండదు ఇది తెలిసిన విషయమే కోవిడ్ మహా ఉధృతి దేశంలో ఒక్కరోజులో ఇరవై ఎనిమిది వేల కేసులు మహారాష్ట్రలోనే అత్యధికం మహారాష్ట్ర మొదటి నుంచి అది ఏందో ఫస్ట్ ప్లేస్ కొట్టడానికి ఎప్పుడు చూసినా మరి ఎందుకు ఆడ చర్యలు తీసుకోవడం అర్థం కాదు ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు అర్థం కాదు మొదటి నుంచి ఎప్పుడు చూసినా స్టార్ట్ అయిన దగ్గర నుంచి మేము మొదటి ప్లేసే అని చెప్పుకునే ఉంటారు వీళ్ళు అర్థమే కాదు ఎట్టకేలకు దారికొచ్చే కరోనా విజృంభణ తొలినాళ్ళ నుంచి మాస్క్ పెట్టుకునేందుకు విముఖత వ్యక్తం చేస్తూ వస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎట్టకేలకు దారిలోకి వచ్చారు ఒక మిలిటరీ ఆసుపత్రిని సందర్శించిన ఆయన మాస్క్తో దర్శనమిచ్చారు ట్రంప్ మాస్క్ పెట్టుకుని బహిరంగంగా కనిపించడం ఇదే తొలిసారి మరి మాస్క్తో మూసుకోబోతే జీవితం నాశనం అయిపోతుంది అని ఇప్పుడు తెలుసుకున్నాడు ట్రంప్ అన్న మరి అందరం పెట్టుకుంటామంటే నేను మాది పెద్ద దేశం మేము అన్నిట్లో మొదట్లో ఉంటాం మాకు రాదు అనుకుంటా ఉన్నాడు ఇప్పుడు అర్థమైంది ఆయనకి కరోనా ఇప్పుడే ముందు ముందే చెప్పే ఐశ్వర్య లేదు అమితాబ్ బచ్చన్ లేదు ట్రంప్ లేదు ఇంకొక ఆయన లేదు మంత్రులు లేదు గవర్నర్ లేదు ముఖ్యమంత్రులు అందరికీ టచ్ చేస్తా పోతుంది నీకు నాకని లే ఏదో స్లమ్ల ఏరియాలో ఉండే వాళ్ళకే వస్తుంది ఇళ్లలో కూర్చుని ఉండే వాళ్ళకి వస్తుంది అని ఇది ఏమీ లేదు ఇప్పుడు ఐశ్వరారాయ లేకపోతే మన అమితాబ్ బచ్చన్ సంగతే మనం తీసుకుందాం పెద్ద పెద్ద ఇళ్ళు వంద మంది సేవకులు ఉంటారు వాళ్ళకి సొంతంగా ఉండే వ్యవసాయ క్షేత్రంలో పంటలు పండించుకుంటారు బయట నుంచి తెచ్చుకోరు ఎంత జాగ్రత్తలుగా ఉంటారు మనమన్నా రోడ్డు మీద ఆమె శానిటైజలు తీసుకుని రోజు చేతులు గడుక్కోలేక మూతులు దుడుచుకోలేక చేస్తున్నాం వాళ్ళకి అవి కాదు కదా పెద్ద పెద్ద ఇళ్ళల్లో బంగ్లాలో ఎంతమంది వాళ్ళు చేతులు మూతులు మూతలు ఉంటారు అయినా కూడా వాళ్ళకు వచ్చిందంటే మనలాంటి వాళ్ళం ఎంత చెప్పండి జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడైనా గుర్తు పెట్టుకోండి అమితాబ్ బచ్చన్ సార్కి వచ్చింది ఓయమ్మ అనుకుంటే కాదు అంటే అక్కడ ఆలోచించాల్సింది ఏందంటే మనం ఎంత పెద్దోళ్ళకైనా ఎంత జాగ్రత్తలు తీసుకోకపోయినా కరోనా అనేది అంటుకుంటుంది కాబట్టి మనలాంటి వాళ్ళం వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకు చెప్తున్నాను మళ్ళీ మళ్ళీ అర్థం చేసుకోండి ఎనభై రోజుల చెప్పి చెప్పి నాకు నోరు నీ పడుతుంది కానీ మీరు జాగ్రత్తలు తీసుకోవటంలా చూద్దాం ఈనాడు పేపర్లో అత్యవసర మందుల కొరత ఇదే అదనగా అడ్డగోలు ధరలు ఒకవైపు ప్రాణం నిలబెట్టుకోవాలనే ఆరాటం మరోపక్క ఆ బలహీన క్షణాన్ని సొమ్ము చేసుకోవాలనే స్వార్థం వీటి మధ్య కరోనా రోగులు మానసికంగా నలిగిపోతున్నారు ఆర్థికంగా చితికిపోతున్నారు అత్యవసర చికిత్సలు అందించాల్సిన ప్రాణాధార ఔషధాల పేరిట యథేచ్ఛగా దోపిడీ చేస్తున్నారు కొన్ని కార్పొరేట్ ఆసుపత్రులే ఇందులో కీలకంగా వ్యవహరిస్తుండగా మరికొందరు ఔషధ టోకు వ్యాపారులు అడ్డగోలు వసూల్లో భాగస్వాములు అవుతున్నారు ఐదు వేల ఆరు వందల రూపాయలకు అమ్మాల్సిన ఇంజక్షన్ను ముప్పై వేల రూపాయలకు ముప్పై ఆరు వేలకు అమ్మాల్సిన ఔషధాన్ని ఏకంగా ఒకటిన్నర లక్షల నుంచి రెండున్నర లక్షల వరకు కూడా విక్రయిస్తున్నారు వీటికి బిల్లులు కూడా ఇవ్వటం లేదు కోవిడ్తో రోజు రోజుకి జన్మిస్తున్న తర్వాతలో మధ్యతరగతి మరింత చితికిపోకుండా ఉండాలంటే ఈ దోపిడీని అడ్డుకోవాలని ఈనాడు వేసినారు మంచిదే మరి దీన్ని అడ్డుకుంటారా చెప్పు నిజంగా మనం నేను మన కూడా చెప్పిన డాక్టర్లు అంటే వైద్యో నారాయణ హరి అని వాళ్ళని పొగడని నోరు లేదబ్బా ఈ ఎనభై రోజుల్లో నేను అమితాబ్ బచ్చన్ సార్ కూడా చెప్పినాడు ఈ నానావతి హాస్పిటల్ అబ్బాయి ఈ డాక్టర్లను చూస్తుంటే నాకు చేతులు దండం పెట్టాలనిపిస్తూ ఉంది దేవుడే తెల్లపోటు వేసుకుని సేవలు చేస్తా ఉన్నాడు అనిపిస్తుంది అన్నాడు నిజంగా ఆ విధంగా ఉందా పరిస్థితి చెప్పండి సిగ్గే ఇటల్లా పెద్ద పెద్దోళ్ళు అంత గౌరవిస్తూ ఉంటే అసలు టీకానే లేదు వ్యాక్సినే లేదు కరోనా కంటే ఒక్కొక్క హాస్పిటల్లో ఈ ఈ పేషెంట్ల దగ్గర ఐదు లక్షలు లేకపోతే రెండు లక్షల నుంచి బిల్లు వేసి ఐదు లక్షల దాకా బిల్లు వేస్తే నవ్వరా ఎవరైనా సార్ ఏముంది చెప్పి ఏ ముందు వాడారని చెప్పు మీరు వాళ్ళకి ఐదు లక్షలు బిల్లు వేసి వాళ్ళు ప్రాణాలు తెస్తున్నారు చెప్పు కొన్ని చోట్లయితే డబ్బులు గడితేనే సేవ ఇస్తారంటారు సినిమాల్లో చూపించిన తయారైపోయినారబ్బా వీళ్ళకి మళ్ళీ పై నుంచి ఆకాశం నుంచి పూలు చల్లి అబ్బో ఈ డాక్టర్లు మన దేవుళ్ళు అనుకున్నాం ఈ రోజు చూస్తే చెప్తాల్లా మా బిజినెస్ మాదే మాదే మేము కోట్లు పెట్టి డాక్టర్ చదివాం అది సంపాదించుకోవాలి కాబట్టి ఇది కరోనా రాని లేకపోతే ఇంకో ఇది రాని మా 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 తీరు ఇదే అన్నట్టుగా ఉంది వీళ్ళ పరిస్థితి కూడా పోలీసులు కూడా అట్టగా తయారైపోతున్నారు ఆ రోజు రోడ్ల మీద చూస్తామంటే అబ్బాయి వీళ్ళు మన కోసం చూడు పెళ్ళాంబిడ్డలను వదిలేసి ఇట్లా చేస్తున్నారు కొంతమంది చేస్తున్నారు నేను అందరం అంటారు డాక్టర్లు కూడా అందరం తప్పుగా పట్టాల నేను కొంతమంది అట్లా తయారైపోయినారు రక్తం పెండుతున్నారు మధ్యతరగతి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు లేని వాళ్ళ దగ్గర నుంచి పోలీసులు కూడా అట్టగా తయారైపోయినారు చెక్ పోస్టుల దగ్గర దందాలతో మొదలెట్టేశారు ఎవరైనా ఈ ఊరు నుంచి ఆ ఊరికి వెళ్ళాలని ఎవరిని చచ్చిపోయినా వెళ్దామంటే పట్టుకునేది డబ్బులు ఇస్తారా లేకపోతే వాళ్ళని గలీజుగా మాట్లాడుతూ ఈ తయారైపోయింది మిమ్మల్ని ఎంత గౌరవంగా చూస్తున్నారు సార్ ఈ ఈ టైంలో మీరు అట్లా ప్రవర్తించడం మంచిదా ఒకసారి ఆలోచించండి చెప్తున్నా ఇది మంచి పద్ధతి కాదు ఇంకా కనీ విని ఆర్థిక సంక్షోభం ఈ తెలస్తానే ఉంది ఎవరు కూడా తిండి తింటానికి కూడా లేదు ఉద్యోగాలు పోతా ఉన్నాయి కర్మాగారాలు మూసేశారు అన్నీ మూసేశారు సార్ చెప్పినట్టుగా లాక్డౌన్ తీరు నష్టం చేసింది అంటున్నాడు స్వాతంత్ర అనంతరం ఇదే అతి దారుణ మందగమనం కనీ విని ఆర్థిక సంక్షోభం రైట్ ఇంక ఇప్పుడు సార్ ఇది ఇంక నాకు తెలిసి సెప్టెంబర్ దాకా ఇదే రోతు ఉంటుందంటే కరోనాతో తెలియదు వస్తుంది కొంతమంది చేస్తారు కరోనా లోపల ఉంటుంది పోతుంది అంట అదేందు నాకు అర్థం ఈ కర్మగాతి ఏం పాపాలు చేసుకున్నాం అంటే ఈ నాలుగు నెలల నుంచి ప్రసాదాలు తినలేము గుళ్ళకి లేము గోపురాలకు వెళ్తున్నా కూడా ఆడాడ దూరంగా చూసుకోవటం కొంతమంది అంటారు కొంతమంది ఈ తిరుమలకి వెళ్తే అప్పుడు తోసుకునే వాళ్ళు ఈ కరోనా దెబ్బతో స్వామిని బాగా చూస్తున్నాం అంటారు ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు ఏం చేస్తా అని చెప్పు రకరకాలుగా మాట్లాడుకుని ఉంటారు పక్కింటోళ్ళు ఇంతమంది చక్కగా పిలకాయలు పంపించాను వాళ్ళ పిలకాయల మందికి ఆడుకునేవి అది కూడా లేదు పలకరింపులు లేవు అంటరాని తనలా చూస్తున్నా చచ్చిపోయినాడా అసలు కరోనా వచ్చిందో ఇంటేనే చాలు వాడిని ఏదో అసలు పాకిస్తాన్ వాడిని చూసినట్టుగా చూస్తాను ఉగ్రవాదిని చూసినట్టు చూస్తున్నాం మన దేశంలో అంతా కర్మ తయారైపోయింది అంతా అట్ట తయారైపోయింది కనీసం చదువుకున్న వాళ్ళు కూడా కొంచెం ఆ ఎత్తుల మళ్ళీ ఆ ఫోన్ ఎత్తితే చాలు రోగిని ప్రేమించండి వ్యాధిని దూరం చేయండి అని చెప్తానే ఉంటారు ప్రతి చోట వివక్ష చూపొద్దు అని చెప్తూనే ఉంటారు చూరు మోగతా ఉంటాయి కానీ మనం చేసేది మనం చేస్తానంటాం మనిషి జన్మే ఇంతేనేమో సిగ్గు ఎగ్గులేని జన్మ అనిపిస్తా అని కొంతమంది చూస్తుంటే బంధాలు లేవు బాంధవ్యాలు లేవు మన బతుకులు ఇంతే లాస్ట్కి అదే అర్థం చేసుకోండి ఇంకా రాజ్భవన్లో నలభై ఎనిమిది మందికి కరోనా ఏ రాజ్భవన్ ఏమని ఇంద్రభవన లేదు కదా ఆడ వస్తుంది చర్యలు తీసుకోకపోతే ఆడ వస్తుంది ఆడ ఇరవై మంది మంది పోయి పోలీసులు అంట గవర్నర్ మేడంకి నెగిటివ్ మంచిది నాయన ఇంకా కరోనా వేళ నిమ్మ అమ్మకాల జోరు నగరంలో రోజు ఇరవై టన్నుల వినియోగం అంట కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ నిమ్మకాయల అమ్మకాలు జోరు అందుకున్నాయి వ్యాధి నిరోధక శక్తిని పెంచుకునేందుకు ఉపయోగించే సి విటమిన్ అధికంగా ఉండడంతో ప్రజలు వీటిని బాగా తీసుకుంటున్నారంట అంతే కదా సి విటమిన్ ట్యాబ్లెట్లు అట్లో ఈ నిమ్మకాయలు కూడా జ్యూస్ తాగటమో లేకపోతే ఇంకా పచ్చళ్ళు పెట్టుకోవడం ఏదో ఒకటి ఏదో విధంగా కడుపులోకి వెళ్ళాలన్నమాట నిమ్మకాయల గిరాకీ పెరిగిందంట కేసీఆర్ సారు పాపం నాలుగు రోజులు కనపడకపోతే ఇదే నేను కనపడిపోతా అనుకోవాలా సేనకి కూడా కనపడలేదు ఏదో అయింది అనుకున్నట్టుగానే కేసీఆర్ సార్ నాలుగు రోజులు కనపడపోతే ఏదో వచ్చేసింది అనుకున్నాను నేను శుభ్రంగా ఆయన ప్రగతి భవన్కి వచ్చే వాళ్ళకి అందరు ఊపిరి పీల్చుకున్నారు ఎవరు పనులు వాళ్ళకు ఉంటాయి అంతేగాని ఈ అనుమానం ఉంటా చూడు ఈ అనుమానం పెనుభూతం అయితే కొంపలు గొళ్ళేళ్ళు అవుతాయి ఫ్రెండ్షిప్లు పోతాయి సంసారాలు నాశనం అయిపోతాయి జనాలు ఎప్పుడు తెలుసుకుంటారు ఏమో ఆయకట్టు పెంచండి సాగునీరు పంచండి ప్రతి ప్రాజెక్టుకు నిర్వహణ ప్రణాళిక ఒకే కిందకు నీటిపారుదల శాఖలో అన్ని విభాగాలు సమీక్షలో సీఎం కేసీఆర్ ఈసారి మాత్రం అదే కరోనాలు రాని ఏమైతే తెలంగాణ మొత్తం ప్ర చక్కగా అందరికి నీళ్లు అందాలి పొలాలకు సాగునీరు తాగేవాళ్ళకి తాగునీరు సస్య సేవలం చేయాలని కంకణం కట్టుకున్నాడు పెద్ద ఆ దిశగా దూసుకుపోతా ఉన్నాడు గాంధీలో పొరుగు సేవల నర్సుల వేతనాలు పెంపు పెంచాలైనా వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు నేడు రేపు భారీ వర్షాలు అంట తెలంగాణలో అక్కడక్కడ భారీ వర్షాలు ఆంధ్రాలో కూడా భారీ వర్షాలు మంచిది నాయన వరవర్రావును జైల్లోనే చంపేయదు పాపం ఈ వరవర్రావు సార్ది ఏందో అర్థం కాదు భార్య పిలకాయలు ఆడపిలకాయలు రోజు వాళ్ళ నాన్నే కాపాడాలని చెప్పి కోరుకుంటున్నారు మరి గవర్నమెంట్ ఎందుకని వాళ్ళని పట్టించుకోవట్లేదు ఏందో అర్థం కావట్లేదు పోలీసుల అదుపులో నకిలీ పత్తి విత్తనాల ముఠా ఇది నేను చెప్పలే కరోనా అయినా ఏదైతేనే ఈ దొంగ పనులు చేసేవాళ్ళు నకిలీలు చేసేవాళ్ళు నకిలీ శానిటైజర్లు నకిలీ మాస్కులు చేసుకునేవాళ్ళు నకిలీ మందులు చేసిన వాళ్ళు ఈ పత్తి విత్తనాలు పెద్ద గొప్ప చెప్పిదే ఈ మామూలే ఎవడి బతుకు వాడిదనమాట సంపాదించాలి అవతలని ముందచాలి మనం పైకి రావాలి ఇది మనం కలవరపరుస్తున్న కేసులు మీటర్ రీడింగ్కు మళ్ళీ కష్టాలు తాళాలు వేసి స్వస్థలాలకు వెళ్ళిన జనం ఇది బాగా చెప్పుకోవాలి అమరావతి అయితే హైదరాబాద్ అయితేనేమి బతుకుంటే బోలసాగ తినొచ్చు అని చెప్పేసే ఈ ఎప్పుడైతే ఈ కేసులు పెరిగిపోతాయని నేను అప్పుడే చెప్పా జూలైలో ఇంకా ఎక్కువ అయిపోతాయి కేసులు అని చెప్పేసా అది మన మన చేతులారా మనం చేసుకునేది అయితేనేమి అట్లయితేనే చాలా మంది ఊర్లకి వెళ్ళిపోయినారబ్బా హైదరాబాదులు ఇప్పుడు ఆడ చూసినా అది ఏమంటారు టూ లైట్ బోర్డులు అమరావతిలో ఏడు చూసినా టూ లైట్ అందరు సొంతంగా మన సొంత ఇంటికి వెళ్ళిపోదాం పల్లెటూర్లకు వెళ్ళిపోదాం బతిక హ్యాపీగా పూలోనాలు చేసుకుందాం అనుకుంటున్నారు కానీ కర్మ ఏంటంటే ఇంతకుముందు ఈ పట్టణాల్లోనే చచ్చేది ఈ కరోనా ఈ ఆ ఉంటారు కదా పని హిమాన వాళ్ళు తీసుకోబోయే పల్లెటూర్లకు కూడా అంటించిపోరు నువ్వు ఇప్పుడు పల్లెటూరుకి వెళ్ళాలంటే కూడా భయం వేస్తాం సరే ఏది ఏమైనైతే మాత్రం మొత్తానికి ఇప్పుడు తెలిసింది అందరికీ ఎప్పుడైనా సొంత ఇళ్ళు సొంత ఊరికి మించి నీకేది లేదబ్బా సంతోషం అంతే కదా తిన్నా తినకపోయిన నాలుగు మెతుకులు మన ఇంట్లో కూర్చుంటే ఎవడు అడుగుతాడు చెప్పు ఆడ ఏడ పోయి అద్దెడల్లో కూర్చుని వాళ్ళ చేత తిట్టించుకుని అంతే కదా ఎన్నిసార్లు చెప్తాడు పాపం కేసీఆర్ సారైనా జగన్ అన్నగా ఎన్నిసార్లు చెప్తాడు అద్దె అడగద్దంటే పాపం అది ఆ ఇళ్ళు కట్టుకున్నాడు ఎన్ని లోన్లు తీసుకుని ఇల్లు కట్టుకుంటాడు చెప్పు వాడు రెండు నెలలు చూస్తాడు మూడు నెలలు చూస్తాడు నాలుగు సంవత్సరం పొడుగు నీకు వర్క్ని ఇల్లు ఇస్తాడు చెప్పండి ఎవడైనా ఎవడు కదా ఉద్యోగాలు లేవు ఇంకా డబ్బులు ఎలా నుంచి వస్తాయి ఇదే పని అనుకున్నారు అందరు చక్కగా ఎళ్ళకి వెళ్ళిపోయినారు అందరు ఇళ్ళ దగ్గర చక్కగా ఉండండి నేను అదే చెప్పేది ఇంకోటి మన ధైర్యమే మనకు రక్ష కరోనా వస్తే ఆందోళన వద్దు ఖర్చేమీ లేకుండానే వైరస్ నుంచి కోలుకున్నాం పాజిటివ్ అనగానే చాలా మంది ఆందోళన చెందుతున్నారు ఉక్కిరి బిక్కిరి అయిపోతారు దానికి తోడు సామాజిక మాధ్యాలు విస్తృతంగా ప్రచారం అవుతున్న నిర్లక్ష్య సందేశాలు వీడియోలు దీనికి మరింత ఆజ్యం పోస్తున్నాయి అదే కదా నేను మొదటి నుంచి చెప్పేది సోషల్ మీడియా కదా సంకట అందరినీ అందరినే అదిగో పూలు అంటే ఇదిగో తోక అన్నట్టుగా దానికి మ్యూజిక్ లేసి భయంకరమైన మ్యూజిక్ లేసి అదేందో దూరం నుంచి సవాలు తీసుకోపోయేసి జరుగుతూ ఉన్నాయి నేను జరగటం లేదు అని నేను చెప్పటంలా జరుగుతూ ఉన్నాయి కానీ ఈ భయమే సగం మనుషులు చంపేస్తుంది కానీ ధైర్యంగా ఉంటున్నారు చూడు కొంతమంది నాయ వాళ్ళు వచ్చేస్తున్నారు వారం రోజుల్లో బయటకు వచ్చేస్తున్నారు కరోనా లేదు నా బొంగు లేదని చెప్పేసి కానీ భయపడిపోతున్నారు చెప్పు ప్రాణాలు దాకా తెచ్చుకుంటున్నారు అదే వద్దు నేను చెప్తున్నా ప్రతి ఒక్కరికి చెప్తున్నా ఈ సి విటమిన్లో డిఓ ఈఓ ఏ చెప్తున్నారు ఈ సూత్రాలు పాటించి ఒకప్పుడు కషాయం తాగాలంటే ప్రతి ఒడు తూచు అనేవాడు అంత కోల్డ్ కాఫీలు లేకపోతే ఆడేది ఒక కాలు మీద కాలు వేసుకుని మోకాళ్ళ దాకా నిక్కర్లు వేసుకుని పెద్ద కటింగ్లు వేస్తుండేవాళ్ళు జూబ్లీ హిల్స్లోనో లేకపోతే విజయవాడలో అంతా అదే కాఫీలు తాగుతాయి ఎన్ని పక్కన బారు నొక్కారు శుభ్రంగా కషాయం తాగుతున్నారు అదే మనిషికి ఇప్పుడు కూడా ఎంతకైనా ఏదో అంటారు చూడు పెద్దల మాట చద్దనం మూట అని చెప్పినట్టు పాత పద్ధతులు ఈరోజు మన ప్రాణాలు కాపాడుతానే గుర్తు పెట్టుకొని చెప్తున్నా మనకు కావాల్సిన ఒంటికి కావాల్సినవన్నీ పాత పద్ధతుల్లో ఉన్నాయి ఆ కషాయాలు తల్లిదండ్రులు ఇంట్లో వేస్తే పిలకాయలు కూడా మీకు కూడా చెప్తున్నా శుభ్రంగా చెప్పిన మాట ఎన్నెండి ఇళ్లలో జీడిపప్పులు ఇంకేదో బాదం పప్పులు అన్నీ శుభ్రంగా తినండి ఆయన పిజ్జాలు బర్గర్లు దీన్ని రోగాలు తెచ్చుకో మాకు చెప్తున్నా చెప్తున్నాను మీకు ఈ ఆన్లైన్ క్లాసెస్ అని చెప్పి అదొక చావు దొబ్బుడు ఫీజులు కట్టాలి మళ్ళీ ఇళ్ళలో నుంచి క్లాసులు అప్పుడు ఫీజు యాభై వేలు కట్టాలంట మళ్ళీ ఇళ్ళలో కంప్యూటర్లు కొనుక్కోవాలి అది కొనుక్కొని నాకు తెలిసే సగం పిల్లకాయలు చదువు సంఖన ఆగతా ఉంది ఖచ్చితంగా చెప్పాలంటే కళ్ళు పోతా ఉన్నాయి పిల్లలకి తలనొప్పులు వచ్చేస్తూ ఉన్నాయి ఇది ఒక రోగం కరోనా ఏమని కానీ నాకు తెలిసేసి ఇంక రెండు మూడు నెలలు ఇదే ఆన్లైన్ క్లాసులు అంటే పిల్లకాయలు మానసిక పరిస్థితి సరిగ్గా ఉండదబ్బా మరి ఏం చేస్తారో నాకు తెలియదు కానీ విద్యాశాఖ అధికారులు కానీ టీచర్లు కానీ ఎవరు డ్యూటీ వాళ్ళది ఎవరు వాళ్ళు బతకాలి కాబట్టి ఈ ప్రపంచంలో నన్ను ఏం చేయమంటో నా డ్యూటీ ఇదే అన్నట్టు వెళ్తున్నారు కానీ పిల్లల ఆరోగ్యం కూడా మనం దృష్టి పెట్టుకోవాలి అట్లాగే ఈ చిట్కాలన్నీ పాటించండి చెప్తున్నా ముందు అందరికంటే మెయిన్ ఏంటంటే మనోధైర్యం ఎవడేమనుకుంటే నాకు ఎందుకు చెప్పండి ఏమైనా ఏదో అంటే గజ్జి దురదన థింక్ ఏదో గలీజ్గా చెప్పుకోవటానికి చెప్పండి కరోనా అందరికీ వస్తుంది నాయనా అందరికి వస్తే మనకు కూడా వస్తుంది తప్పి వస్తుంది పోతా ఉంది ధైర్యంగా ఉంటే దాన్ని అవతల బారు నొక్కచ్చు మీకు గుర్తుందో లేదో ఒకరోజు నేను చెప్పా మా జర్నలిస్టు సోదరుడు పాపం హాస్పిటల్లో మీకు లైవ్లో వినిపించా వాడు శుభ్రంగా బయటకు వచ్చినాడు ఉద్యోగం చేసుకుంటున్నాడు వాడి ధైర్యం మానసిక ధైర్యం వాడిని ఎత్తుకోబోయి వాడిని ఎంత ఇబ్బంది పెట్టినారంటే ఊ కు అంటే ఆయన చెప్పినట్టు ఏదో పెద్ద ఆయన చెప్పినట్టు అంబులెన్స్ రావటం పోలీసులు రావటం వాడిని వేసుకుని పోయి హాస్పిటల్లో బారు వాడికి మానసికంగా మొదటి రెండు రోజులు భయపడిపోయినాడు ఏంది నా బతుకేంది ఎంత అవమానం ఆ వీధిలో వాడిని ఏదో ఒ పురుగును చూసినా చూసినారంట ఇట్లా ఈ పనులు వద్దు ఇంకా అర్థమైపోయింది మీరు ఆ కంటైన్మెంట్ జోన్లోని బోర్డులు పెట్టడం ఆ ఇంటి చుట్టూ బ్లీచింగ్ పౌడర్లు దాటం వాళ్ళందరినీ దొంగలను తీసుకోపోయినట్టు ఎక్కి ఇటు అన్నీ వద్దు ఇంకా అలవాటు మనం మీరే అంటారు సహజనం చేయాలి ఇంకా మన బతుకులతో ఇది ఒక భాగం అయిపోయిందని చెప్పి అలాంటప్పుడు మనం దాన్ని మనం ఎట్ట చూసుకోవాలి చెప్పి మనం దాన్ని ఇంకా అలవాటు పడిపోవాలి దాన్ని ఎదిరించే దమ్ము రావాలి ధైర్యం రావాలి దానికి సంబంధించి మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్ళనవసరం లేదు ఇంట్లోనే మనం క్యూర్ కావచ్చు అని చాలామంది చెప్తా ఉంటే ఈ భయపెట్టి సగమంది ప్రాణాలు తీస్తున్నారు ఆ పనులు చేయమాకండి నా వెళ్ళేది ఆ డాక్టర్లకి డబ్బులు కట్టలేరు వాళ్ళేం లక్షలు లక్షలు వాళ్ళ బిజినెస్ వాళ్ళది కొంచెం జాగ్రత్త పడండి ఇంకా అన్ని పేపర్లు కూడా చూడు అంతకుముందు చక్కగా ఏదో రకరకాల వార్తలు ఉండేవి ఏ పేపర్ చూసినా కరోనా కరోనా దెబ్బకి బిజినెస్ పేపర్లు కూడా చేశారు ఏమని చెప్పు ద్రవ్యోల్బణ గణాంకాల కీలకం అంతర్జాతీయ సంకేతాలు షేర్ ఆధారిక కదలిక అవకాశం ఫలితాలు నిర్దేశిస్తాయి భారీ నో నగదు ఉపశమలపై టీడీఎస్ రేట్న కొత్త సౌలభ్యం వెండి పరుగులు బంగారం పరుగులు ఎట పరుగులు తీస్తుంది ఎవరుగా ఉంటున్నారు నాకు అర్థం కాలేదు తినడానికి డబ్బులు లేక అల్లాడిపోతా ఉంటే రాజస్థాన్లో రాజకీయ తుఫాన్ నేను ఇంత ముందే చెప్పా ఈలో సిగ్గు ఎగుని కొట్టుకొని చేస్తూనే ఉంటారు భారతీయ జనతా పార్టీ ఎంపీ అరవింద్పై పై దాడికి హనుమకొండలో తీవ్ర ఉద్రిక్తత ఇది ఈ కేసీఆర్ ఈ టిఆర్ఎస్ వాళ్ళు ఈ భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఎవరికి వాళ్ళు పై చేయి సాధించడానికి ఈ టైంలో పై చేయి సాధించేది రా బడబడి నాకు అర్థంగా చెప్తే ఊళ్ళల్లో కొట్టుకుని చచ్చేది ఎందుకు ప్రజలంతా ఇళ్ళల్లో అల్లాడిపోతా ఉంటే ఏదైనా మంచి పనులు చేయకుండా నేను గొప్ప నువ్వు గొప్ప అని కొట్టుకుని చెప్పు ఈ సినిమాల్లో కూడా ఈ సినిమా కోవిడ్ ప్రొటెక్షన్ షూటింగ్ అంట అందరూ ఈ మాస్కులు వేసుకొని పీపీ కెట్లు షూటింగ్లు చేస్తున్నారు ఏందో అర్థం కావట్లా మా వాళ్ళు హోటల్లో కూర్చోలేరు వాళ్ళ క్వారంటైన్ వ్యవధి తగ్గించాలి ఆశీస్ పరిణిపోయి గంగూలీ ఈ క్రికెట్ గొడవలది క్రికెట్ది టిక్ టాక్ ప్రోగా వస్తుంది జాగ్రత్త అంట ఇది తీసిపారు నూకేర్రా అనుకుంటే మళ్ళీ ఇంకేదో కొత్తగా వస్తుందంట కరోనా పరిస్థితి బట్టే బ్రహ్మోత్సవాలు తొంభై ఒక్క మంది తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులకు కోవిడ్ భక్తులకు మాత్రం వైరస్ సోకలేదంట ఈవో ఇదేం చెప్పు భక్తులకు సోకలేదు మా ఉద్యోగులకు మాత్రం తొంభై ఒక్క మంది ఉద్యోగులకు కోవిడ్ ఉంది అంటే ఇంక నెమ్మదిగా భక్తులకు సోకుతుందని చెప్పే కదా ఈ ఏందో నాకు అర్థం కాదు భక్తులకు వైరస్ సోకలేదు తొంభై ఒక్క మంది ఉద్యోగులు మాత్రం కోవిడ్ ఉంది అంటున్నారు ఈఓ సార్ ఏందో ఈ స్టేట్మెంట్ లేదు అర్థం కాదు అదే చెప్పే దేవదేవుడు ఉండే ఏరియాలోనే బా ఉద్యోగులకు వచ్చిందంటే ఇంకా అంత లోగుట్టు పెరుమాలు ఎరకనే మరి ఆ పెద్ద ఆయన ఏం చేస్తాడు అని ఇన్ని రోజుల నుంచి చెప్పు నాలుగు నెలలు దాటిపోతా ఉంది జనాలని ఆడుకుంటా ఉంది కరోనా కలియుగ దైవం అంటాం మరి ఎప్పుడు ఆ శ్రీనివాసుడు మనల్ని కరుణిస్తాడో ఏమో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అంజాద్ భాషకు పాజిటివ్ అంట మంచిది నేను ఇంతకుముందు హోంమంత్రి తెలంగాణ హోంమంత్రికి వచ్చింది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రికి చెప్పిల్లా వాళ్ళు వీళ్ళు కాదు నాయన అందరికీ ఎవ్వరికీ తట్టుకునేదే లేదు మా త్యాగాన్ని రాజకీయం చేయదు అమరావతి రైతుల ఆగ్రహం వీళ్ళది గోళ వీళ్ళది ఎవరు ఏమనుకున్నా సరే మా భూములు నాశనం చేస్తున్నారు మేము వదిలేదే లేదు మా త్యాగాలు మా త్యాగాలు అంటే ఆంధ్రజ్యోతులకు ఏంది టెస్టులకు పోతలేరు లక్షణాలు ఉంటే ఇంట్లోనే సామాజిక వెలి భయం ఇది నేను ఇంత ఇంతకుముందు అసహ్యంగా చూస్తున్నారు బయట బారు నొక్కుతున్నా అని చెప్పేసి ఎవరికి వాళ్ళు భయపడిపోయేసి చెప్పుకొని కూడా చెప్పుకోలేదంట చూడు ట్రాక్టర్లో మృతదేహం శ్మశానం దాకా నడిపిన డాక్టరు ఇది ఒకవైపు మనం అదే అనిపిస్తే ఒక డాక్టర్ మంచివాడు ఉంటాడు ఒక డాక్టర్ ఇదిగో డబ్బులు లాగేవాడు ఉంటాడు ఇవి తీర్థాలా కొన్నిసార్లు ఇలాంటి వాళ్ళు పోవడా అర్థం కాదు ఇట్లా మనమే కన్ఫ్యూజన్ అయిపోతా ఉంటాం ఇట్లా మంచి చేసినప్పుడు మాత్రం మనం మంచిగా చెప్పుకోవాలి అభయా చూడండి పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఓ కరోనా రోగి ఆదివారం చచ్చిపోయింది మృతదేహాన్ని తరలించేందుకు ఎవరూ రాలేదు మున్సిపల్ సిబ్బంది ఓ ట్రాక్టర్ను తెచ్చి వదిలి వెళ్ళిపోయారు మృతదేహాన్ని శ్మశానికి తరలించేందుకు సుముఖత వ్యక్తం చేయలేదు సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్ శ్రీరామ్ ఆ సమయంలో అక్కడే ఉన్నారు స్వయంగా చొరవ తీసుకున్నారు బంధువుల సహాయంతో ఆ మృతదేహాన్ని ట్రాక్టర్లోకి తరలించి దాన్ని శ్మశానం దాకా నడిపారు చూడండి డాక్టరే చివరికి శ్మశానం దాకా ఆ బాడీని తీసుకోబోయాడంట ఏం చేస్తా అని చెప్పు అట్లా భయపెట్టేసినారు సొంత వాళ్ళు కూడా సొంత డెడ్ బాడీని తట్టుకో తాగటానికి కూడా భయపడేటట్టు చేసినారబ్బా ఏందో ఆ కర్మ అర్థం కాలేదు కానీ ఎప్పటికీ ఇది పోతుంది కానీ అర్థం కాలేదు కానీ అమెరికాలో మళ్ళీ మరణం వృధంగా ఒకే రోజు అరవై ఆరు వేలకు పైగా కేసులు జనం లేని బోనం ఇది ఒకటి ఎంత చక్కగా ఉండేదో బోనాలని చెప్పేసి హైదరాబాదు తెలంగాణ అంత సందడ సందడిగా ఉండేదబ్బా ఏ పెద్ద పెద్ద పండగలే పోయినా లేక బోనం పండగ ఏంది కానీ రంజాన్ లేదు శ్రీరావునం లేదు ఉగాది లేదు అన్నీ పోగొట్టుకున్నాం ఇంకే ఈ బోనం ఏం చెప్పు వచ్చే సంవత్సరానికన్నా అందరం బోనాలు ఎత్తుకునేటట్టు తల్లి పెద్దమ్మ తల్లి అయితేనే ఏ తల్లి అయితేనే చక్కగా ఈ రోగ మహమ్మారి బయటికి వెళ్ళిపోతే చాలబ్బా బా ముఖ్యంగా ఏంటంటే అందరి జీవితాల్లో చీకటి నింపు ఉంది బాగా టీకు అమ్ముకునేవాడు టీ రోజు ఆ టీ అమ్ముకుని కూరగాయలు అమ్ముకుని లేకపోతే ఇస్త్రీ పెట్టేవాడు నేను ప్రతి ఒక్కరబ్బా ఇంట్లో పాపం వాళ్ళ ఐదేళ్ళు నోట్లోకి వెళ్తున్నాయో లేదు కూడా అర్థం కావట్లా కొంతమంది నేను ఇంత ముందు కూడా చెప్పా మనసాక్షి లేకపోతే ఒకరిని అడిగే ఇది కూడా కొంతమంది ఉండదు వాళ్ళని అడగాల అనేసి ఆకలితో చచ్చిపోయేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఎంత ఘోరంగా ఉందంటే మనం బయటికి కనిపించట్లేదు కానీ చాలామంది అల్లాడిపోతున్నారు అబ్బా మరి నేను చెప్పేది అదే మీకు చాతనైతే ఎవరికైనా అలాంటి వాళ్ళు కనిపిస్తే ఇప్పుడు కూడా నేను అదే చెప్తున్నాను అబ్బా సహాయం చేయండి ఆకలితో ఉన్నవాడికి అన్నం పెడితే తప్పేం చెప్పండి ఒకరికొకరికి సహాయం ఇది పోవాలని కోరుకుందాం సెప్టెంబర్కి ఏదో ఈ సంక్ర ఆగిపోతే ఈ కరోనా అందరం శుభ్రంగా ఎవరిలో వాళ్ళు కూర్చొని మళ్ళీ ఏమో అని చెప్పు మనం కష్టపడతాం ఏ కంపెనీ అయితేనే ఏ ఉద్యోగం అయితేనే అందరు చక్కగా మళ్ళా పాత రోజులకి వెళ్ళిపోవచ్చు అసలు నాలుగు నెలలు వెనక్కి వెళ్ళిపోయి ఇప్పుడు చూస్తుంటే భయం వేస్తూ ఉంది అసలు ఎవరితో మాట్లాడిన భయం ఎవడైనా తుమ్మితే పరిగితాల్సి వస్తుంది ఒక తుమ్మితే సత్యుని ఆయన బాగా కరెక్ట్గా దుమ్మాడు టైంకి అనుకుంటే ఇప్పుడు తుమ్మితే వాడికి ఏదైనా రోగం ఉందా వాడిని అనుమానంగా చూడటం ఎన్ని అనుమానాలు అయిపోయినాయి ఈ రోజులు పోవాలని కోరుకుందాం రైలు భోగిల్లో సీసీ కెమెరాలు అంట పెట్టుకోండి ఆయన రైలు భోగిల్లో పెట్టండి ఏడైనా పెట్టండి ఇంకా అంతా దేశంలో అంతకంతకు ఉధృతం అంట కేసులు పెరిగిపోతూ ఉన్నాయి ఏం చేస్తాం కొంతమంది టెస్టులకు పోతలేరంట అవమానంగా చూస్తున్నారని ఏం చేస్తారు చెప్పు భయపడిపోతా ఉన్నారు వాళ్ళని పట్టుకునే విధానం అంటే మంచిగా వచ్చిన వాళ్ళని ప్రేమగా పలకరించి మీకేం కాదని చెప్తే ఎవరైనా ట్రీట్మెంట్కి వస్తారు లేకపోతే ఏదో ఒకటి చేస్తారు కాకపోతే ఇక్కడ చూస్తా ఉంటే ఈ అవమానాలు ఈ తట్టుకోలేక చాలామంది ఇళ్ళలోనే వచ్చినా కూడా హోమ్ క్వారంటైన్ అనేది ఇంగ్లీష్ పదాలు ఉన్నాయి కదా మనకేం కాదులే అన్నట్టుగా చాలామంది ఇళ్ళల్లోనే ఉంటున్నారు ఇంకా ప్రతి పేపర్లో ఇది వేశారబ్బా కరోనాకు ఐశ్వర్యకు ఆరాధ్యకు కరోనా పాజిటివ్ సినిమాలు లేవు షికార్ లేవు ఎన్ని రోజులైందో సినిమా థియేటర్లోకి వెళ్ళి సినిమాలు చూసా పాప్ ఖాన్ తింటా లేకపోతే మా ఊర్లో బోండాలు ఇదంటే చూస్తూ ఉండేవాళ్ళం ఎన్ని ఏమి లేకుండా పోయిందబ్బా పోలీస్ శాఖ అవినీతి మచ్చ అంట అంటే ఇప్పుడు కొత్తగా వచ్చేది ఏందిలే మచ్చ ఏపీలో రెండు లక్షల శాంపిళ్ళు వృధా అంట అనుభవం లేని వారితో సేకరణ వీటీఎంల ప్యాకింగ్లో లోపాలు పనికి రాకుండా పోయిన స్వాబులు ప్రకాశం బ్యారేజీ కళకళ అవినీతి అవినీతి అంటే దాని గురించి చెప్పాలంటే అది అందరికీ ఇదే అయిపోయింది ఎవడికి వాడు సంపాదించుకోవడానికి ఇది అవుతున్నాడు చెరువులు నింపండి కేసీఆర్ సారు రాష్ట్రంలోకి ఇది జలాలు పారిశ్రామిక సేవల రంగాలు కుదేలు కొత్తగా చెప్పింది అన్ని రంగాలు కుదేలు అయిపోయినాయి పారిశ్రామిక సేవలు ఇదే కుదేలు అయిపోయితే ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదే అన్ని పేపర్లో కూడా ఇదే సరే ప్రయాణానికి వెనకడు ఎవరు పట్టించుకోవట్లా ఇంక నేను అందరికీ చెప్పేది అదే బా తెలంగాణ పేపర్లు అయితేనే సాక్షి అయితేనే ప్రతి దాంట్లో కోవిడ్కు తొలి వ్యాక్సిన్ ఎప్పుడు వస్తదా అది వస్తుందా ఇస్తుందా వాళ్ళు వీళ్ళు కొట్టుకొని చేస్తున్నారు ఎంత ఖర్చైనా సాకు ఫస్ట్ ఈయన అంటున్నాడు కానీ ఎప్పుడు వ్యాక్సిన్ కనుక్కుంటారు అది ఇలా కర్కోటక ఆసుపత్రి నెలదోపిడి వెయ్యి కోట్లు అంట ఈ కరోనా దెబ్బతో అందరూ భయపడిపోయి బతకాలని అయితే ఉంటారు కదా అర్థంగా అట్లా డెంగ్యూలో డెంగ్యూలు వస్తాయి క్యాన్సర్లు వస్తాయి ఎంతమంది పోతుందని చెప్పి కరోనాకి భయపడిపోయి అందరూ డబ్బులు అప్పులు చేసి కూడా కొంతమంది వీళ్ళగడుతున్నారు మొత్తం మీద నేను చెప్పేది అదే మనిషిలో రోజు రోజుకే నేను అనే స్వార్థం పెరిగిపోతూ ఉందండి అది రాజకీయాల్లో కానీ ఉద్యోగాల్లో కానీ సామాజిక వ్యవహారాల్లో కానీ కానీ ఇదే అహం మనిషిలో పెరిగిపోతా ఉంటే మాకు ఒకటి గుర్తు పెట్టుకోండి మన ఈ లోకంలో వచ్చేటప్పుడు ఒక్కడేం వచ్చాడు పోయేటప్పుడు ఒంటరిగానే పోతాం ఈ మధ్యకాలంలో సంపాదించుకునేది నలుగురు మనుషుల్ని మాత్రమే కరోనా కారణంగా ఇప్పుడు ఆ నలుగురు మనుషులు కూడా మనకి కరువైపోతున్నారు నేను ఇప్పుడు చెప్తా నిజామాబాద్ జిల్లాలో ఒక ఆటోలో మీరు చూడన్న విజువల్ చూస్తుంటే మీకు అర్థమైపోతుంది ఫోటోలు చూస్తూ ఉంటే ఇప్పుడు అంతకుముందు మనం ఏమైనా పోతుంటే ఒక నలుగురు ఉంటారు లేరా నన్ను మోయటానికి అనుకుంటాం కానీ ఇప్పుడు ఆ నలుగురు లే మనం చేసుకుంటున్న తప్పులు మనం చేసిన పనులు అన్నిటికో లేకపోతే ఇంకేం కారణమో కానీ ఈరోజు అనాథ శవాల్లాగా వెళ్తా ఉన్నాయి ఒక్కసారి ఆలోచించండి మన భయమే మన భయము మన సంబంధాలను దెబ్బతీస్తూ ఉంది ఎవడికి వాడు స్వార్థం పెంచుకుని వాళ్ళని వీళ్ళని ఆచనం చేయాలనో లేకపోతే నేను ఒక్కడనే ఉండాలి ఈ ప్రపంచంలో అనుకుంటే ఏమవుతుంది చెప్పండి నువ్వు అక్కడే ఉంటావు ఆచిన నువ్వు ఒక్కడే పోతావు అన్ని సంబంధాలు నాశనం చేసుకుంటున్నాం ఇట్లా వద్దు ప్రతి ఒక్కరికి నేను చెప్పుకునేది అదే జాగ్రత్తగా ఉండండి అన్ని 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 ఏమంటారు సూచనలు జాగ్రత్తలు పాటించి ఒకరికొకరికి సహాయంగా ఉంటూ ఈ కష్టకాలంలో ఇంతకు మించి నీకు మరొకటి లేదండి ఒక్కసారి ఆలోచించండి మళ్ళీ నేను రేపు ఇదే టైంకి వస్తా రచ్చబండ కార్యక్రమానికి అప్పుడు దాకా సెలవు నమస్కారం అండి